హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను పచ్చిమ మామిడికాయలతో రసం చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. సో దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు అయితే మంచిగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని, గ్లాస్ కందిపప్పుకి గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టేసుకున్నానండి. మనకి ముద్దపప్పు రెడీ అయిపోతుంది, కుక్కర్ లో పెట్టుకుంటాం. సో ఇప్పుడైతే ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను. మావి పులుపు తక్కువ ఉన్నాయండి మామిడికాయలు, అందుకే నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నా పర్లేదు. సో పీచున్న మామిడికాయలు అండి ఇవైతే. సో అవి ఉడకబెట్టుకుంటున్నానండి. పక్కన కావాలంటే ఆ స్టేజ్ లో ఘాటులు పెట్టుకోండి. నేనైతే అక్కడ స్టేజ్ లో ఘాటులు పెట్టుకుని, ఎందుకంటే ఎక్కువ పులుపు అనేది వాటర్ లో వస్తుందండి. ఆ వాటర్ మనం పడేస్తాం కదా ఉడకబెట్టిన వాటర్. సో దానికోసం మీరు కావాలనుకుంటే ఆ స్టేజ్ లోనే మంచి వాటర్ పోసుకుని ఉడకబెట్టుకుని ఆ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అలా చేయను, నాకు నచ్చదు కాబట్టి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని హాఫ్ స్పూన్ మెంతులు అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు అండ్ వన్ పెద్ద స్పూన్ ధనియాలు అండ్ రెండు ఎండుమిర్చి అయితే వేసుకుని అక్కడ ఫ్రై చేసుకుంటున్నానండి. అక్కడ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అక్కడే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు ఎందుకంటే చిక్కదనం కోసం అండి. మనం దీంట్లో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయం కాబట్టి చిక్కదనం రాదు, అందుకే అక్కడ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనకు ఆ హీట్ కి జీలకర్ర కూడా వేగిపోతుంది. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకుని తర్వాత ఇది కూల్ అయిన తర్వాత పౌడర్ చేసేసుకోవడమే. సో అది పక్కన పెట్టేసుకుని దీంట్లో కావాల్సింది ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఒక మనం పోసింది ఒక గ్లాసే కాబట్టి ఒక ఉల్లిపాయ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఒక ఉల్లిపాయ అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. పచ్చిమిర్చి మనం దీంట్లో కారం అండి. పచ్చిమిర్చి అండ్ మనం మిక్స్ చేసుకున్న మసాలాలో ఎండుమిర్చి అండ్ పెప్పర్ అండి, ఇంకా అందే కదా మిరియాలు కదా. సో ఇంకా అందుకే మీ టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకోండి. నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను, పొడుగుగా అలా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి. ఇక్కడే ఒక ఏడు వెల్లుల్లి అయితే తీసుకుని మంచిగా పొట్టు తీసేసుకుని దంచి పెట్టుకున్నాను ఒక ఏడు వెల్లుల్లి అయితే. సో ఇప్పుడు పక్కనే మనకి మ్యాంగోస్ అయితే ఉడుకుతున్నాయండి ఇంకా. సో ఈ లోపే మనం మిక్సీ పట్టుకుందాం. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ పట్టుకోండి, బాగా మెత్తగా పట్టుకోండి. సో చూసారా ఎంత మెత్తగా గంధం లాగా పట్టుకోవాలండి, గంధం ఎంత మెత్తగా ఉంటుందో అలా. సో మనకు సగం ఉడుకుతున్నప్పుడు అలా నేనైతే చాకుతో అలా ఘాటులు పెట్టుకున్నానండి. చూసారు ఎన్ని ఘాటులు పెట్టాను. అలా ఘాటులు పెట్టుకుంటే మనకి లోపలికి త్వరగా ఉడికిపోతాయి. సో నేనైతే హాఫ్ ఉడికిన తర్వాత ఘాటులు పెట్టుకున్నాను, మీ ఆప్షనల్ అండి అక్కడ. సో ఇంక ఉడికిన తర్వాత బయటికి తీసేసి అలా పప్పు గుత్తుతో ఇలా నొక్కుతున్నానండి. ఎందుకంటే సమ్మర్ కదండి, త్వరగా మామిడికాయలు అనేవి కూల్ అవ్వవు. సో అలా ప్రెస్ చేయడం వల్ల మనకి గుజ్జు అనేది ఈజీగా బయటకు వస్తుంది అండ్ త్వరగా కూడా ఆరిపోతాయి. పీల్ తీసుకోవాలి కదండి. సో అట్లా కొంచెం మనం వాటర్ లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం చేత్తో పీల్ చేస్తే త్వరగా రావు, ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా. సో అందుకని నేనైతే అలా స్మాషర్ తో ప్రెస్ చేశాను. ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసానండి. హాఫ్ లీటర్ వాటర్ లో కొన్ని ఉంచుకున్నాను పక్కన, తర్వాత యాడ్ చేస్తాను కావాలనుకుంటే. సో మొత్తం ఆ మామిడికాయలు రెండు దాంట్లో వేసేసి మొత్తం గుజ్జంతా లాగేయాలండి. సో ఇలా చేయటం వల్ల మనకి ఈజీగానే గుజ్జు వచ్చేస్తుంది, మనం పెద్ద కష్టపడే అవసరం లేదు అక్కడ. సో చూసారు ఎంత పీచ్ వస్తుందండి మామిడికాయలు, అందుకే నేను తర్వాత ఇది స్టెయిన్ చేస్తాను. మీరు నార్మల్ పీచ్ లేని మామిడికాయలు అయితే స్టెయిన్ చేయకపోయినా పర్లేదు. సో చూసారా అండి, అలా మామిడికాయ గుజ్జు అయితే బయటకు వచ్చేసింది. అదైతే నేను స్టెయిన్ చేసుకుంటున్నాను అక్కడ. చూడండి లాస్ట్ లో ఎంత పీచ్ వస్తుందో. సో పీచ్ వస్తే మళ్ళీ బాగుండదు తినేటప్పుడు, అందుకే నేనైతే అక్కడ స్టెయిన్ చేసుకున్నాను. సో ఆ పీచ్ అంతా తీసేసి హాఫ్ లీటర్ లో కొన్ని వాటర్ మిగిలిచ్చానని చెప్పాను కదండి, ఇంకా కొంచెం పడతాయి అని చెప్పి దాంట్లో వాటర్ లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈసారి నేనైతే పోపు దినుసుల్లో సాయపప్పు అంటారు కదండి, మినపప్పుని సాయపప్పు అని కూడా అంటారు, పొట్టు మినపప్పు యాడ్ చేసేసుకున్నాను ఈసారి తాలింపుల్లో. సో మళ్ళీ అది ఏమన్నా కొత్తగా అనుకుంటారేమో. సో అది పొట్టు మినపప్పు అండి, తాలింపుల్లో యాడ్ చేస్తున్నాను. సో తాలింపులు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పక్కనే దంచిపెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడా. సో అవి కొంచెం అక్కడే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొత్తిమీర అక్కడ యాడ్ చేసుకోవటం వల్ల బాగా ఫ్లేవర్ పడుతుంది. కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే మనం తీసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుంది కదండి, వాటర్లో కలుపుకొని అది దాంట్లో పోసేసుకొని దాంట్లో పౌడర్ వేసేసుకొని మనం పక్కన మిక్సీ పట్టుకుని పౌడర్ వేసుకొని మంచిగా అలా కలుపుకున్న తర్వాత కొంచెం వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. నాకైతే వన్ స్పూన్ సరిపోతుంది, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. సో అది కొంచెం బాగా బాయిల్ అవుతున్నప్పుడు అక్కడ మనం పక్కనే మెదిపి పెట్టుకున్న పప్పు ఉంటుందండి, కందిపప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ కందిపప్పు మంచిగా అట్లా మెదుపుకొని దాంట్లో పోసేసుకోవడం అండి. పోసేసుకొని మంచిగా బాయిల్ రానివ్వాలి, బాగా అలా రెండు మూడు సార్లు ఒక మూడు తెరులు అంటారు కదండి, అలా వస్తే సరిపోతుంది.
అవుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టుకోండి మీరు కావాలనుకుంటే, ఎందుకంటే అన్ని ఉడికినాయి కాబట్టి మనకేం పచ్చి స్మెల్ రాదు. సో నేనైతే అక్కడ టేస్ట్ చేస్తున్నాను. సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఇంకా అలా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ అండి, అలా చేసుకుంటే మనకి మొత్తం తిక్గా వచ్చేస్తుంది. సో తిక్గా వచ్చిన తర్వాత లాస్ట్ లో మనకి పైకి ఆయిల్ వచ్చిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేయడమే అండి. అంతే అండి, వేడి వేడి మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు, సమ్మర్ లోనే కదండి మనకు మ్యాంగోస్ వచ్చాయి. సో ఇట్లా కొన్ని కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయండి సమ్మర్ లో. మ్యాంగో చారు అయితే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసానండి. పైకి ఆయిల్ వస్తుంది, నేను చూపిస్తాను చూడండి. సో అంతే అండి, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.